డాక్టర్ గారు, పెళ్ళంటే విముఖత చూపించే మగవాళ్ళలో సెక్స్ లేకపోవడమే కారణమా? కొంతమంది మగవాళ్ళు పెళ్ళంటే ఇష్టం చూపించరండి. నాకు వద్దు అంట. ఎన్నిసార్లు పోవద్దు, నేను చేసుకోను, ఇప్పుడు చేసుకోనంట. కొంతమంది ఎలాంటి అబ్బాయిని ఎంత అందమైన అమ్మాయిని చూసినా వద్దంట. ఎందుకు విముఖత చూపిస్తారు? ఇష్టం మీరు ఇక్కడ చూసే చాలా కారణాలు ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి మనం లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేస్తున్నా భార్యను మనం సంతృప్తిపరచలేము. ఏ రంగా వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి. ఇవి కావాలంటారు, అవి కావాలంటారు, కొన్ని పెట్టలేము, ఏం చేయలేము, ఎందుకు పెళ్ళి అనుకుంటారు. అదొకటి చాలా కామన్గా ఇటీవల ఎక్కువ చూస్తాం అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఎప్పుడు సెటిల్ అవుతారు తెలియదు. వాళ్ళకు వాళ్ళ సెటిల్ అవ్వడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం కొంతమందిలో వాళ్ళకి వాళ్ళ పని మీదే శ్రద్ధ ఉంటుంది అని చెప్తే సెక్స్ సెకండరీ అయిపోతుంది. దానివల్ల సెక్స్ వెళ్ళి కూడా అక్కడ కూడా పెళ్ళి అంటే విముఖత చూపిస్తారు. పని ముఖ్యం, సెక్స్ ముఖ్యమే. సెక్సాలజీ పెద్ద రా వాళ్ళకి, వచ్చినా పెద్ద ఎందుకనే ఎప్పుడు కూడా మనసు పని మీదే ఉంటుంది వాళ్ళకి. ఆ పనే వాళ్ళకి ప్రధానమవుతుంది మాట. అంటే అది కూడా కలుగుతుంది. అక్కడ విముఖత చూపిస్తారు వాళ్ళకి. కొంతమంది డిప్రెషన్ని మానసిక జబ్బు ఉంటుంది. వాళ్ళకి సెక్స్ మీద కోరికలు కలవు. అంటే వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. కొంత స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. వాళ్ళకి అంగం సరిగ్గా ఎట్టుపడదు. కొంత నిద్ర సరిగ్గా ఉండదు. కొంత ఎప్పుడు నైట్ డ్యూటీలో ఉంటాయి వాళ్ళకి అలాంటి నిద్ర ఉండదు. వాళ్ళకి సరిగ్గా నిద్ర సరిగ్గా అయితే గ్లాండ్ సరిపోయావు. గ్లాండ్ సరిపోయితే వాళ్ళకి ఉంటారు మాకు ఇలా ఉంది కనుక నేనేం చేయలేను అనుకుంటారు. ఆయన దగ్గర పెళ్ళికి ఇముకు చూపిస్తారు. అలాగే మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా కారణాలు. ఇంతే కాకుండా కొంతమందిలో హోమోసెక్షువాలిటీ ఉంటుంది. వాడు చెప్పలేరు. నాకు ఆడదామి వరసలేదు, మగవాడి మీద ఉంటుంది చెప్ప చెప్పలేరు. వద్దు 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 అంటారు వాళ్ళు. కొంతమందికి ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్ ఉంటాయి, అది కూడా బయట చెప్పలేరు. అక్కడ కూడా ఒక అమ్మాయి మీద పెళ్ళి వద్దంటారు. అంటే పెళ్ళి మీద సెక్స్. కొంతమంది ఇప్పుడు ఏ ఒక స్త్రీతో సెక్స్లో పాల్గొని ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో కొత్త వల్ల ఒక భయం వచ్చో, కంగారు వచ్చో, లేకపోతే యాంగ్జైటీ వచ్చో అంగం స్తంభిత కూడా ఫెయిల్ అవుతారు. చే నువ్వే మగాడు ఉంటుంది అమ్మాయి, నువ్వు పెళ్లికి పరిగ నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్ళ తృప్తి వస్తుంది అని చేస్తుంది. వాళ్ళ కోపం చనిస్తారు. అందరితో ఒక ఆడది నేను పనికిరాదు కనుక నేను పనికిరాను అని డిసైడ్ అయిపోతాను. ఇంక వాళ్ళు దాంట్లో అయిపోతే నీకు ఒక డిప్రెషన్, ఎమోషనల్ అప్సెట్ అయిపోయి ఇంక వాళ్ళు పెళ్ళి వద్దు అని ఆ థాట్ని పక్కన పెట్టేస్తారు. ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయండి. వీళ్ళందరికీ ఏం చేయాలి, కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిల్ ద్వారా మనం రాబట్టితే కొన్ని విషయాలు, దాని ద్వారా అసలు కాదు చెప్పి వాళ్ళు చేయొచ్చు. అంచేది వీటన్నిటిని మనం ఎన్లై చేసుకోవాలి. ఎన్లై చేసుకుని చేస్తే అప్పుడు కొన్ని కొంతమందికి ఏంటి బయటపడే కారణం బయటపడుతుంది. అలా చేసి అలాగే హార్మోన్ల కారణం ఉన్న కారణం ఉందా, దారాలు పెరుగుతా, రక్త ప్రసరణ లోపాలు ఉన్నాయా, ఇంకా జబ్బులు పెరగలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటాయి. కొంతమంది బయటపడతారు విషయం ఏంటో, కొంతమంది ఏమో చెప్పడానికి అలా ఉంటారు. మనం కొద్దిగా కంటిన్యూస్ కౌన్సిల్ ద్వారా వాళ్ళని రాబట్టి వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేట్ చేసి పెళ్లి మీద కూడా ఒక రకమైన సానుకూలత కలిగేలా చేయొచ్చు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008 5 320 87 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.